రామ్ సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వేదిక మీద ఆశీనులైన పెద్దలు కళ్యాణ్ గారు, రేలంగి నరసింహారావు గారు, వంశీ రామరాజు గారు, ఈ చిత్ర దర్శకుడు నరసింహ నంది గారు, కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరూ, ఈ మధ్య నన్ను రామ సత్యనారాయణ గారు సినిమాల దిశగా తీసుకెళ్తున్నారు. నన్ను ఈ మధ్య అనేక కార్యక్రమాల్లో నన్ను పిలుస్తున్నారు. మా ఒకటే నెంబర్ వన్ కూడా వచ్చారు. యా, సో ఈ విధంగా మీ అందరినీ కలవడం ఒక అదృష్టం. ఎందుకంటే సినిమా వాళ్ళని సర్వసాధారణంగా కలవడం కష్టంగా ఉంటుంది. సో మిమ్మల్ని కలవడం, నేను ఎప్పుడు కూడా సమాజాన్ని మూడు సీలు ప్రభావితం చేస్తాయని చెప్తుంటా. మొదటిది క్రైమ్, రెండవది క్రికెట్, మూడవది సినిమా. ఈ మూడు చాలా ప్రభావితం చేస్తుంటా. ఈరోజు ప్రజలందరూ కూడా టీవీల ముందు విజయవాడ ఏసీబీ కోర్టులో ఏం జరుగుతుందని ఆ క్రైమ్ విషయంగా వాళ్ళు కూర్చున్నారు. మధ్యాహ్నం నుంచి ఇండియా పాకిస్తాన్కు జరిగే క్రికెట్ మ్యాచ్ వల్ల అక్కడ కూర్చోబోతున్నారు. ఆ తర్వాత సినిమాలు, ఆఫ్ కోర్స్ సినిమాలు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా, కాబట్టి ఈ మూడు కూడా చాలా ప్రభావం చూపిస్తాయి ప్రజల మీద అన్నది మనం గమనించాలి. కాబట్టి వీటిని మనం జనాల్ని ప్రభావితం చేయడానికి ఎలా ఉపయోగించాలన్నది కూడా ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఆలోచించాలి. కమర్షియల్గా హిట్ కొట్టడం ఒకటి, సమాజంలో మార్పు తీసుకురావడం ఒకటి. ఈ రెండు చాలా విశేషమైన తేడా ఉంది ఈ రెండింటిలో. కమర్షియల్గా మీకు డబ్బు రావచ్చేమో, కానీ ఆ సినిమా ద్వారా మీరు సమాజంలో ఏ విధంగా ప్రభావం చూపించారు, కొంతమంది వ్యక్తుల్ని మార్చగలిగారా, కొంతమంది ఆలోచనల్లో మార్పు తీసుకురాగలిగారా, మన కుటుంబ వ్యవస్థని ఇంకా బలోపేతం చేయగలిగారా, ఒక స్త్రీ పాత్రను వారికి ఇచ్చే గౌరవాన్ని మీరు ఏర్పాటు చేయగలిగారా అన్నది ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు చూస్తుంటే ప్రతి 10 నిమిషాలకి ఒక తాగుడు సీను, ఒక స్మోకింగ్ సీను, ఆ తర్వాత ఆడవాళ్లతో తాగించడం, ఇలాంటివన్నీ కమర్షియల్గా మీకు ఉండొచ్చేమో, కానీ వీటి ప్రభావం సమాజం మీద చాలా ఉంటుందని నేను ఒక పౌరుడిగా నేను చెప్తున్నాను మీ అందరికీ. కాబట్టి నేను చాలామంది నిర్మాతలను, దర్శకులను ఇదే ప్రార్థిస్తుంటాను, వీటిని మనం తగ్గించలేమా అని. ఎందుకంటే రేపు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనం సమాజం మీద ఏ విధంగా ప్రభావం చూపించామన్నది చాలా ముఖ్యం. నెగటివ్ ప్రభావం చూపించడం చాలా సులభం, కానీ పాజిటివ్ ప్రభావం చూపించాలంటే దానికి తపస్సు చేయాలి, దీక్ష చేయాలి. సో ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకుంటూ, ఎందుకంటే ప్రస్తుతం సినిమాల పోకడ చూస్తుంటే, కానీ ఫార్చునేట్గా ఈ ఓటీటీ వచ్చిన తర్వాత కొన్ని మంచి విషయాలు కూడా అందులో వస్తున్నాయి. సో ఆ విధంగా కూడా సినిమా ఫీల్డ్ వాళ్ళు ఆలోచించాలని. ఎందుకంటే ఒక జనరేషన్ కనుక మన చేతిలోంచి బయటికి వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ తీసుకురాలేము, చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఆ జనరేషన్నే మళ్ళీ మనకే వాళ్ళు హాని కలిగిస్తారని మనం గ్రహించాలి. కాబట్టి ఆ విధమైన సినిమాలు, ముఖ్యంగా ఎందుకు ఈ విషయం చెప్పానంటే రామ సత్యనారాయణ గారు తీసే సినిమాల్లో ఎప్పుడు కూడా ఆ విధమైన విషయాలను ఆయన ఆలోచించి ఒక మంచి సబ్జెక్టులు తీసుకొని అది హిట్టా ఫ్లాపా అన్నది కాకుండా ఒక ప్రభావాన్ని చూపించాలి, ఒక చిన్న దర్శకుల్ని, చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని ఆయన చేస్తున్న కృషికి ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచిస్తూ, ఎందుకంటే మీరు సమాజాన్ని మార్చగలరు, సమాజంలో అత్యంత ప్రభావాన్ని చూపగలరు. కాబట్టి ఆ సీను మన ఇంటి వాళ్లతో కూర్చొని చూడగలమా అని ఆలోచించి మీరు గనక తీయగలిగితే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి విషయాలు మీరు తీయలేరు. సో ఆ విధంగా మీరు ఆలోచించాలని, మన కుటుంబ వ్యవస్థని బలోపేతం చేయండి. ఎందుకంటే భారతదేశం ప్రపంచ దేశాల ముందు ఇంకా కూడా ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని జరిగినా కూడా భారతదేశం నిలబడిందంటే దానికి ప్రధానమైన కారణం మన కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థను మనం అందరం కలిసి బలోపేతం చేయాలి, కానీ దీన్ని ఎప్పుడు కూడా బలహీనపరచకూడదు. తర్వాత భారతదేశం మహిళ కూడా ప్రపంచానికి ఆదర్శం, కాబట్టి ఆ మహిళ భూమికను కూడా మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా తీయాలి అన్నది గమనిస్తూ మీరందరూ గనక నిర్ణయాలు తీసుకుంటే చక్కగా ఉంటుంది. ఇవన్నీ జరిగితే సమాజంలో క్రైమ్ కూడా తగ్గిపోతుంది. నేను ఎప్పుడు కూడా సమాజంలో పోలీస్ స్టేషన్లు తగ్గాలి అని కోరుకునే వ్యక్తిని నేను. అసలు పోలీస్ స్టేషన్లు ఎందుకు సమాజంలో అని కూడా ఆలోచిస్తుంటాను నేను. కాబట్టి మనం గనక అటువంటి ప్రభావాన్ని సమాజం మీద చూపించి ప్రతి ఒక్కరూ కూడా చట్టాలకు అనుగుణంగా వారి ప్రవర్తనను మార్చుకోగలిగితే పోలీసుల అవసరం కూడా ఉండదు. కాబట్టి అందులో సినిమా అత్యంతమైన ప్రభావం చూపిస్తుందని మీ బాధ్యతను కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు, ఈ సినిమా సిగ్గు అనే సినిమాకు క్లాప్ కొట్టించినందుకు, ఆ సినిమా ఎలా ఉంటుందో చక్కగా తీస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకంటే నేను క్లాప్ కొట్టిన సినిమా ఎలా ఉందో అని నేను చూస్తాను ఖచ్చితంగా.
అందులో కనుక నేను చెప్పిన విషయాలు రాకుంటే మళ్ళా నంది గారిని ఆయన ఇద్దరిని నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. కాబట్టి నన్ను పిలిచే ముందు ఒకసారి ఆలోచించి పిలవండి అని కూడా నేను ఎప్పుడూ కోరుకుంటాను. కాబట్టి మరి ఒకసారి మీ అందరికీ మంచి జరగాలి. రామ్ సత్యనారాయణ గారు ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతకి జై. ఇంకా మా గురుగారు దాసనారాయణరావు గారి తర్వాత మా ఇండస్ట్రీకి మరొక చిన్న దాసనారాయణరావు ఎవరంటే మా రాజనేశ్వరరావు గారు. ఆయన శిష్యుడు కాబట్టి ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. నా కాళ్ళకు బంధం వేసి 2 నిమిషాలని. సభకు నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు. తెలంగాణ కవి గారు ఈ మధ్యన ఒక పాట రాశారండి, సెలవు నువ్వే, శిల్పివు నువ్వే, శిల్పానివి నువ్వే. అంటే ఒక రాయిని శిల్పి శిల్పంగా చెక్కాడు. అదే మా రామసత్యనారాయణ గారు. ఎందుకు అంటే ఆయన భీమవరం అండ్ ఆకివీళ్ళలో రాయిలాగా ఉండేవాడు ఆయన. అటువంటి వ్యక్తి అంటే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది, మనకు ముఖ్యంగా బట్టలు ఉతుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఈయన బట్టలు అమ్మాడు భీమవరాన్ని. అటువంటిది ఆయన శిల్పైపోయి శిల్పాన్ని చెక్కుని ఈరోజు 116 సినిమాలు చేసినటువంటి రామసత్యనారాయణ శిల్పం లేకున్నాడండి ఇక్కడ. అది ఆ పాట ఈయనకు వర్తిస్తుందని నాకు ఎందుకో ఇందాక వచ్చినప్పుడే అనిపించింది నాకండి. అద్భుతమైన పాట. ఇకపోతే రామసత్యనారాయణ గారు, రామసత్యనారాయణ గారు ఇందాక అందరూ చెప్పేశారు, అన్నీ చెప్పే విషయాలే. కృషితో నాస్తి దుర్భిక్షం అనే దానికి కూడా జస్టిఫికేషన్ ఇచ్చారండి ఆయన. ఆయన బట్టలు కొట్టుకు నేను వెళ్ళాను, ఆయన టూరింగ్ టాకీస్కి నేను వెళ్ళాను భీమవరం అండ్ ఏ ఊరండి టూరింగ్ టాకీస్ ఆకివీళ్ళు వెళ్ళాను. తర్వాత నేనేదో సినిమా తీస్తూ ఉంటే ప్రొడ్యూసర్ గారితో దాంట్లో ఒక చిన్న పార్ట్నర్ ఈయన అని తెలిసింది. ఈయన రామసత్యనారాయణ గారు ఆ పిక్చర్లో ఇలాగ మొత్తం మీద ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాడు ఆయన. ఏది కళ్యాణ గారు సజెస్ట్ చేసినా కూడా చాలాగా ఎదురు దెబ్బలు తిని నిలబడ్డాడండి. ఇండస్ట్రీలో నాకు పేరుందండి అప్పట్లో, లో బడ్జెట్ డైరెక్టర్ అని. నాకు ఢిల్లీలో కూడా నాకు లో బడ్జెట్ డైరెక్టర్గా అవార్డు ఇచ్చారు. కానీ ఇంత లో బడ్జెట్ డైరెక్టర్ నేనే తీయలేకపోతున్నానే బడ్జెట్లో రామసత్యనారాయణ గారు ఎలా తీస్తున్నారో నాకు అంతు పట్టలేదండి. అసలు డబల్ లో బడ్జెట్ కాదండి, త్రిబులో ఫోర్తో లో బడ్జెట్. ఆయన దగ్గర ఎన్నోసార్లు నేర్చుకోవాలని ప్రయత్నం చేశాను నేను, కానీ కుదరలేదు. ఎందుకంటే ఆయన రూటే వేరు. లో బడ్జెట్ డైరెక్టర్నైనా నేను నా రూట్ వేరు, ఆయన రూట్ వేరు. ఏది ఏమైనా ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతూ కూడా ఆయన చేయడం అనేది గ్రేట్ అండి. ఎంత మిత్రులు అయినా మేము ఒక్క వేషం కూడా నేను ఆయనకి ఇవ్వలేదు ఏనాడు కూడానండి. కానీ ఆయన సినిమాలో నాకు ఒక పెద్ద వేషం, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారండి ఆయన నన్ను, సీనుగాడ్ అనే సినిమాలో. అప్పుడే అనుకున్నాను, సిగ్గుపడ్డాను నేను నిజంగా. నేను వేషం ఇవ్వలేదు, రామసత్యనారాయణ గారు పిలిచి వేషం ఇచ్చారు అని సిగ్గు అనుకున్నాను. సిగ్గుపడ్డాను అప్పుడు ఆయనతో అన్నాను, సిగ్గుపడుతున్నాను సార్ అని. నా టైటిల్ని కొట్టేశాడు ఆయన ఈరోజు. ఏమైనా రామసత్యనారాయణ గారు ఈజ్ గ్రేట్ అండి. ఆయనకి విష్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రామసత్యనారాయణ గారు మా గురువు గారు బాగా లైక్ చేసేవారు. ఆయన కళ్యాణ గారు ఎంత లైక్ చేస్తారో ఆయన్ని మా గురువు గారు కూడా అలాగే లైక్ చేసేవారు. రామసత్యనారాయణ గారితో ఒకసారి పరిచయం ఏర్పడిన తర్వాత ఆ పరిచయాన్ని మనం 7 అడుగుల కింద మార్చుకోవాల్సిందే. ఆయనకి సినిమా అనేది 2వ వైఫ్ అండి. ఇక సినిమా అంటే ప్రాణం ఆయనకి. ఇంట్లో ఆయన సతీమణి ఉన్నప్పటికీ కూడా సినిమాయే ముఖ్యంగా పెట్టుకుంటాడు ఆయన. అర్ధరాత్రి ఎన్నింటికి వెళ్తాడో తెలియదు, పొద్దున్న ఎన్నింటికి బయటకు వచ్చేస్తాడో మనకే తెలియదండి. అలాగే ఈరోజు ఇంకొక కొంపట పెట్టాడు ఆయన 3 సెటప్. ఇప్పుడు ఆయన కొత్తగా ఎవరికి తెలియదు కల్చరల్ సెక్షన్, కల్చరల్ సెక్షన్లో కూడా ఈయన ఇప్పుడు చాలా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, అక్కడ ఆయన తోచింది చెప్పడం చేయడం, అందరినీ తృప్తిపరచడం. అంటే ఒకరోజు అడిగాను నేను ఈయన్ని, సత్యనారాయణ గారు ఇవాళ ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే 7 ప్రోగ్రాంలు ఉన్నాయి సార్, 7 పెళ్ళిళ్ళు అన్నాడు. ఎక్కడ అని అడిగాను, ఒకటి గచ్చిబౌలి అండి, ఒకటి వనస్థలిపురం అండి, ఒకటేమో ఇక్కడ పన్నా చోట అండి పన్నా, అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేదండి. ఇవన్నీ తిరిగి వచ్చేసాడండి ఈయన టోటల్గా.
అటువంటి అంటే ఎవరిని కాదనకుండా నొప్పించే మనస్తత్వం ఆయిందండి. ఇకపోతే వీరు 116వ సినిమా సిగ్గు అని స్టార్ట్ చేశారు. అందరికీ 116 రూపాయలు సిగ్గు లేకుండా ఇచ్చుంటే బాగుండండి, మాకు తీసుకుందాం లేదు మమ్మల్ని ఇమ్మంటే ఇస్తాం సినిమా సక్సెస్ అయిన తర్వాత. నరసింహానంద్ గారు ఆయన ఓ డెడికేటెడ్ ఫెలో అండి పర్సన్. సినిమా మంచి, ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు కొన్ని విషయాలు ఎలా ఉంటే బాగుంటాయి సినిమాలు అని, అదే రూట్లో వెళ్ళే వ్యక్తి నంది నరసింహానంద్ గారు నాకు తెలుసు ఆయన.